ఏం సంగతయ్యా, తీరువాటమైందా? ఇంకా జరసేపటికి రాకపోయాను. రేపటి సంది 5 నిమిషాలు లేట్ అయినా హాఫ్ డే జీతం కట్ అవుతుంది, చూసుకో మరి. పొద్దుగాల షాయకాని 10 నిమిషాలు పోతావు, నడుమిట్ల దోస్తుగాడు వచ్చిందని పావు గంట పని బంద్ పెడతావు. ఇది ఆఫీస్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? ఓ పావు గంట ఎక్కువ పని చేస్తే అరిగిపోతావా? అప్పుడే తయారైనావు ఇంటికి పోతానికి. హిగో ప్రైవేట్ జాబులు చేసే కడ గిట్లుంటుంది, అదే సర్కారు నౌకరైతే హిగో గిట్లా. ఈడ కుర్చీలు ఖాళీ, ఈడికొస్తే ఖాళీ, ఇంకో కాడికి పోతే ఆడసుత ఖాళీ. ఏ ఇంకా టైం కానట్టుందనేరు. గడారం చూడురు జరా, పొద్దుగాల 11:30అయినా GHMC ఆఫీసర్లకు రాదరియలే. ఫైల్స్ చూడురు ఎంతగానో పెండింగ్లు ఉన్నాయో, ఎప్పటిదప్పుడు చూస్తే కదా క్లియర్ అయ్యేది. లెక్కకైతే పొద్దుగాల 10 గంటలకే సీట్లు ఉండాలి, ఆలస్యమైతే 10 నిమిషాలు అటు ఇటు. కానీ 1.5 గంట లేట్ అయినా ఆఫీస్కు రావాలన్నా సోయి రాలేదన్నట్టు. దినం ఇదే కథ అయ్యే వరకు మేయర్ మేడం ఇలా వస్తే ఖాళీ చేరలేకని చెప్పినాయి. ఎక్కువ మట్టుకు 2-3 డిపార్ట్మెంట్లు తిరుగుతా అంతటా ఇదే కథ. పనిచేసేత కాకుంటే బంద్ చేసి ఇంటికాడ బజ్జోరు అని గరమైంది. డ్యూటీకి రానో లేవలో ఎమ్మటే పేర్లు పంపు అని పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది. అలా సంగతి చెప్తా అని మొన్న మంత్రులు సుతాల శాఖల ఆఫీసులు తిరిగితే ఎవ్వరు టైంకు రాలే. ఏడజుడు ఖాళీ కుర్చీలే, తీరువాటం చేసుకుని పూర్సాతికి వస్తుర్రు. ఏళ్ళకెళ్ళి అలవాటు పడ్డోళ్ళైరి, అంత అలకగా మారుతారు. ఫస్ట్ నాడే జీతాలు ఇస్తున్నా కొందరు ఉత్తమ ఉద్యోగుల పంతనం గిట్లున్నది అన్నట్టు.